बीजेपी एंपी धर्मपुरी अरविंद पै जगह दाड़ ने खंड बच्चनपेट बीजेपी बीजेवैएम नायक कार्यकर्त मुंदस्त अरेस्ट बीजेपी एंपी धर्मपुरी अरविंद पै जगह दाड़ ने खंड बच्चनपेट बीजेपी बीजेवैएम नायक कार्यकर्त तेलवारजामुन अरेस्ट अरेस्ट वारों बीजेपी मंडल अध्यक्ष सद्दि सोमिरेड्डी बीजेवैएम मंडल अध्यक्ष मंचाला राजशेखर बीजेपी स्टेट कौंसलर नंबर दंतुल चंद्रमौली नरेंदर साई नरेश तदितरुलु उन्नारु మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు వరంగల్కు రావడం జరిగింది. ఒక పాత్రిక సమావేశానికి రావడం జరిగింది. అక్కడ వరంగల్లో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన నుంచి అట్లే గ్రామ ప్రధానమంత్రి మోడీ గారు లేఖ గురించి చేసి అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించి చెప్పడానికి నిన్న వరంగల్ రావడం జరిగింది. దాన్ని తట్టుకోలేక ఈ ప్రభుత్వం మా చేసే మామూలు అన్ని ప్రభుత్వం పథకాలన్నింటినీ ప్రజలకు తెలియజేస్తున్నారు. మేము మాకు ఈ పథకాలు తెలియజేస్తే మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి టీఆర్ఎస్ కార్యకర్తలు గవర్నమెంట్ లో ఉంది వాళ్ళతో ఎంపీ అరవింద్ గారిపై దౌర్జన్య నిన్నగా దాడి చేయడం జరిగింది. దానికి ఈ దాడికి మేము బీజేపీ కార్యకర్తలం భయపడే ముచ్చట లేదు. ఆనాడు గవర్నమెంట్ ఆనాడు మేము ఈ 30 ఏళ్ల కిందనే నక్సలైట్లకే భయపడలేదు. ఇలా ఈ టీఆర్ఎస్ కార్యకర్తలకు భయపడేంత అవసరం మాకు లేదు. మీరు ఎంత అనగదొక్కాలనుకుంటే అంత పైకి లేస్తాము. మీ చేసే అక్రమాలకు మీరు చేసే ప్రభుత్వ నిర్లక్ష్య పనికి విరుద్ధంగా ప్రతిరోజు పోరాటం చేస్తామని చెప్పేసి మేమందరం ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి ఉన్నది. కాబట్టి ముందస్తు మొబైల్ హోమ్ అరెస్ట్గా పోలీసులు అరెస్ట్ చేశారు. మనం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నిన్న హనుమకొండలో ప్రెస్ మీట్ పెట్టగా కొంతమంది టీఆర్ఎస్ గుండాలు ఎందుకోసమంటే వాళ్ళ ఉనికి బయటపడతాయని వాళ్ళ అక్రమాలు బయటపడతాయని భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏమేమి నిధులు వస్తున్నాయి ఏ రాష్ట్రాలకు ఎన్ని పోతున్నాయి ఏ జిల్లాలకు ఎన్ని పోతున్నాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఎంపీకి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఇచ్చారు జిల్లాకు. ఆ ఇన్ఛార్జ్ వాళ్ళు మీటింగ్ పెడుతుంటే వీళ్ళు అనుకోకుండా వచ్చి కాన్వాయ్పై దాడి చేసినారు. ఇటువంటి దాడిని మేమేమైనా ఖండిస్తూ ముందు ముందు జరగబోయే పరిణామాలకు టీఆర్ఎస్ బాధ్యత వహించాలని మీరు ఎంత అనగదొక్కాలని చూసినా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వచ్చే 2024 భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుందని మీరు ఎంత అరాచకాలు చేసినా కూడా ఏం భయపడలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై భారత్ మాతాకి జై.